దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్లపై సినిమా ప్రభావం ఎక్కువ. అందుకే ఎంజీఆర్, ఎన్టీఆర్ రెండు ప్రధాన రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కాగలిగారు. దీర్ఘకాలం దక్షిణాది రాష్ట్రాలను ప్రభావితం చేయగలిగారు. దేశ రాజకీయాలను కొంతమేర ప్రభావితం చేశారు. కర్ణాటక, కేరళలో కూడా సినిమాల ప్రభావం ఓటర్ల మీద ఎక్కువగానే ఉంది. ఈ వ్యాధి ఇటీవలి కాలంలో ఉత్తరాది కూడా విస్తరించినట్లుగా ఉంది. ఓటర్లు తమ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసేందుకు సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా యురి అనే సినిమా బీజేపీ అభిమానులు నిర్మించారు. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ను ఎద్దేవా చేసేందుకు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా తీశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్రను చులకన చేయడానికి ఈ సినిమా తీశారు. నిజానికి దేశంలో చాలామంది ప్రధానులు ఊహించలేని విధంగా పదవుల్లోకి వచ్చారు. అలాంటి వారిలో లాల్ బహదూర్ శాస్త్రి, చరణ్ సింగ్, చంద్రశేఖర్, దేవగౌడ, ఐకే గుజరాలు వంటి వారు ఉన్నారు. అది అలా ఉండగా వింధ్య పర్వతాలు దాటి బీజేపీ దక్షిణాదిని విస్తరించకుండా తమిళనాడు సినిమా రంగం సాంస్కృతిక గోడను నిర్మిస్తున్నది. డిఎంకే అధినేత కరుణానిధి సినిమాలకు మాటల రచయితగా ప్రసిద్ధి చెంది తర్వాత రాజకీయాల్లో రాణించారు. వ్యవస్థలకు వ్యతిరేకంగా ఆయన శక్తివంతమైన డైలాగులు రాయటంలో దిట్ట. ఇక ఎంజీఆర్ పేదల పాలిటి పెన్నిధి పాత్రలో జీవించేవాడు. ధనికులను, వ్యవస్థలను ఎద్దేవా చేసేవాడు. అదే ఒరవడిలో ఇప్పుడు తమిళ నిర్మాతలు బీజేపీకి ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా ఉధృతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. బీజేపీ విధి విధానాలను, నిర్ణయాలను ప్రత్యక్షంగాను పరోక్షంగాను విమర్శిస్తూ సినిమాల్లో ప్రస్తావనలు ఉంటున్నాయి. ఈ సినిమాల్లో డైలాగులను సెన్సార్ చేయడం కష్టం. సెన్సార్ చేయకుండా ఉండటం కూడా కష్టమే. అంత పకడ్బందీగా, నేర్పుగా తమిళ నిర్మాతలు ఈ సినిమాలు తీస్తూ ఉంటారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ సినిమాల ప్రభావం వల్ల ఓటర్లు తమకు ఓటు వేస్తారని డిఎంకే ఆశిస్తున్నది. గత 3 సంవత్సరాలుగా తమిళనాడులో విడుదలైన వాణిజ్యపరంగా విజయవంతమైన డజను తమిళ సినిమాలు ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని డిఎంకే నాయకులు నమ్ముతున్నారు. ఎల్కేజీ, మెర్సల్, కాలా, సర్కార్ వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. ఈ సినిమాల వల్ల తమిళనాడులో మోడీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, తమిళ ప్రజలు మోడీ పార్టీని, ఆ పార్టీతో మిత్రత్వం నెరపుతున్న అన్నాడీఎంకే వంటి పార్టీలను పూర్తిగా తిరస్కరిస్తారన్నది డిఎంకే అంచనా. స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో 11 మంది మరణించారు. ఈ సంఘటనను తమిళ సినిమా పరిశ్రమ తమ సినిమాల్లో సంఘటనగా మలచి ప్రజామోదం పొందింది. జీఎస్టీ అమలు, నోట్ల రద్దు ప్రభావం ప్రజల మీద ఎలా ఉందో చూపిస్తూ తమిళంలో సినిమాలు వచ్చాయి. ఇవన్నీ విజయం సాధించడం వల్ల డిఎంకే నాయకులు తమ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా తీసిన యాత్ర సినిమా విజయవంతంగా నడవటం, ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తీసిన కథానాయకుడు, మహానాయకుడు విఫలం కావటం తమిళనాడు నాయకుల దృష్టిని ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఓటమి దిశగా పయనిస్తున్నదని, రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ ప్రారంభించిన వైసీపీ విజయం వైపు అడుగు వేస్తున్నదని డిఎంకే నాయకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఓటర్లపై మీడియా సినిమాల ప్రభావం కొంతమేర ఉండే తీరుతుంది. అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవటానికి మే 23 తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.